మార్నింగ్ మనకు ఈ వారంలో ఈ వీక్లీలో ఏ విధంగా సెన్సెక్స్ అదేవిధంగా నిఫ్టీ ఏ విధంగా కదలికలు ఉంటాయనేది వీక్లీ అనాలసిస్ ప్రారంభం నుంచి మండే టు ఫ్రైడే వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అనాలసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి సోషల్. ఇక ముఖ్యంగా మనకు అంతర్జాతీయంగా కొంత కోవిడ్-19 కేసులు పెరగడం, అదేవిధంగా అమెరికా వృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా గత వారం అంతా కూడా షేర్ మార్కెట్ నష్టాల్లో జారుకున్నది. ఇక ముఖ్యంగా లాభాలను స్వీకరించడం జరిగినప్పటికీ అమెరికా ఐరోపా మార్కెట్లు రికవరీతో మార్కెట్లు మళ్ళా మెరుగుపడ్డాయి. కంపెనీ యొక్క త్రైమాసిక ఏదైతే మనకు 3 మంత్కి ఒకసారి వచ్చేటువంటి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, అది కూడా మనకు కలిసి వచ్చే అవకాశము. ఇక చమురు ధరలు కూడా మళ్ళీ పెరగడం జరిగింది, రూపాయితో పోలిస్తే 74.4 వద్ద ముగిసింది. ఈ పరిణామాలు గత వారం సెన్సెక్స్ 0.3% నష్టంతో 52972.2 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 0.4% తగ్గి 15856.2 దగ్గర స్థిరపడింది. ఇక బ్యాంకింగ్ విద్యుత్ వాహన షేర్లు కూడా తగ్గడం జరిగింది. ఐటీ స్థిరాస్తి ఎఫ్ఎంజి షేర్లు మాత్రం బాగా రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు ఎఫ్ఐఐలు నిక్రంగా 5445 కోట్ల షేర్లను విక్రయించగా డిఐఏలు డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అంటే 5051 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం జరిగింది. లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తిగా మనం గమనించుకున్నట్లయితే 9:10గా నమోదు కావడం, కొన్ని పెద్ద షేర్లలో అదేవిధంగా లాభాలు స్వీకరించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈరోజు ఏ విధమైనటువంటి షేర్లు మనకు రాణిస్తాయి, అదేవిధంగా రిజల్ట్స్ సీజన్ కాబట్టి మనకు రిజల్ట్స్ గురించి ఏ రిజల్ట్స్ వస్తాయి అనే దాని మీద మనం గమనించుకున్నట్లయితే టాటా మోటార్స్, వేదాంత, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్, డిఎల్ఎఫ్, అలెంబిక్ ఫార్మా, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, అదే లైఫ్ ఇన్సూరెన్స్, వక్రంజీ, విశాఖ ఇండస్ట్రీస్, జీటీఎల్ ఇన్ఫ్రా, కిర్లోస్కర్ ఫెర్రో, జెన్నార్ టెక్నాలజీ, జిందాలే స్టెయిన్లెస్ స్టీల్, అపోలో పైప్స్, ఉదయపూర్ సిమెంట్, కేపిటిఎల్ టెక్, గ్లాస్కో స్మిత్ లైన్ ఫార్మా, ఓరియంటల్ సన్ ఫార్మా అడ్వాన్స్, ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ను పోస్ట్ చేస్తున్నాయి. ఇక మనకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే మద్దతు స్థాయిని కనుక గమనించుకున్నట్లయితే సెన్సెక్స్ 52465, 52000, అదేవిధంగా 51450 మధ్యస్థాయిలో కదలడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే మనం రెసిస్టెంట్గా చెప్పుకున్నట్లప్పుడే 53450, 54050, 54600 సెన్సెక్స్ 53130 ఎగువకు ముగిస్తే మరింత లాభం పడవచ్చు. ఇది మనకున్నటువంటి సమాచారం. ఇక మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క అమెరికా ఫెడ్ సమావేశాలు కూడా మనకు కొంత వొలటాలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనకు ఈరోజు తెలుస్తుంది కాబట్టి ఆ నిర్ణయాలను బట్టే మన మార్కెట్లు అమెరికన్ మార్కెట్లు ఏ విధంగా వాళ్ళ సమావేశాలు వల్ల కీలక నిర్ణయాలు ఏమి తీసుకుంటారో ఆ నిర్ణయాలు బట్టే మన మార్కెట్లు కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇప్పుడు మనము ముఖ్యంగా ఐటీ సిమెంట్ షేర్లు గురించే మనం మాట్లాడుతున్నాం. ఐటీ రంగ షేర్లన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్, అదేవిధంగా మంచి రిజల్ట్స్ను పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ షేర్ ఈరోజు ఇంటర్నెట్లో ఏదైనా కొంత తీసుకుంటే వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ను బై చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అది బైబ్యాక్ చేస్తున్నారు. త్వరలో వాళ్ళు బోనస్ షేర్లు కూడా అమలు చేస్తారని మనకు రూమర్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టే
మనకు ఈ కదలికలు ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మనం ముఖ్యంగా సిమెంట్ రంగాన్ని గమనించుకుంటుంటే ఈ మంచి అంచనాలు మించి సిమెంట్ ఉత్పత్తిని చేయడం, అదేవిధంగా ఈ యొక్క సిమెంట్ కంపెనీస్ను మనం గమనించుకున్నట్లయితే ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఈ రెండు కూడా రిజల్ట్స్ను చేస్తున్నాయి. దాన్ని బట్టే మనకు కదలికలు ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మనకు లోహరంగాన్ని గురించి గమనించుకున్నట్లయితే ఈ యొక్క వేదాంత ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మనకు వేదాంత కూడా ఒడిదుడుకులు అంటే అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ని పోస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది కూడా రాణించేదానికి అవకాశం ఉంది. ఇది కూడా కదలికలు ఉండడానికి ఇక మనకు అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రవారం రోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ సైతం కూడా మంచి రిజల్ట్స్ను పోస్ట్ చేసింది. అందువలన ఇది కూడా మనకు సానుకూలంగా అనుకున్న అంచనాలతో పాటు రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందని భావిస్తున్నాం. ఇక మనకు ఔషధ రంగాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక ఈ ఔషధాలైన ఇంజెక్టబుల్ బయోసిమిలర్స్ తయారీ సంస్థల షేర్లు మనకు కొంత పర్ఫార్మెన్స్ చూడడానికి అవకాశం ఉంది. ఇక గ్లెన్మార్క్ లైఫ్ ఐపీఓ వైపు కొన్ని నిధులు మళ్లించవచ్చు. ఇక మనకు శనివారం వెలువడినటువంటి పోస్ట్ చేసిన రిజల్ట్స్ను ఐసిఐసిఐ బ్యాంక్, అదేవిధంగా ఈ యొక్క నేడు వెలువడే యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు రేపు వెలువడే ఇండోసిండ్ ఫలితాల ఆధారంగా బ్యాంకు షేర్లు కదలాడేదానికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆస్తుల నాణ్యత కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంకులు ముందుకు కేటాయింపులు జరపడం వల్ల ప్రభావం తక్కువగా ఉండొచ్చు. ఐటీ కంపెనీ షేర్లు వరుసగా మూడో వారం సానుకూలంగా చెల్లించవచ్చు. ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఈ రిజల్ట్స్ను పోస్ట్ చేసేటువంటి టెక్ మహీంద్ర, హ్యాపీహెస్ట్ మైండ్, కేపీఐటీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ వారం ఫలితాలను ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో ఐటీ రంగ షేర్లు, అదేవిధంగా లోహ రంగ సంబంధమైన షేర్లను అక్యుములేట్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇంట్రాడర్లు ఎవరైనా పొజిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ రంగ వ్యక్తిగత షేర్లలో నిఫ్టీలో ఏదైనా తీసుకోవాలనుకుంటే మనకు ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది నిఫ్టీ మనం గమనించుకున్నట్లయితే అప్ ట్రెండ్ వెళ్ళడానికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ స్టేబుల్గా ఉంది. మనం అనుకున్నంత భయాందోళనలు అయితే ప్రపంచ దేశాల్లో లేవు. అదేవిధంగా ఇండియాలో కూడా దాదాపుగా COVID-19 కంట్రోల్ రావడం, అదేవిధంగా అన్ని వాహనాలు ఏదైతే రోడ్డు మీద నడిచేటువంటి వాహనాలు అన్నీ కూడా బస్సులు నడుస్తున్నాయి, అదేవిధంగా రైళ్లు కూడా అన్నీ ప్రవేశపెడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఈ యొక్క షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళడానికి ఈరోజు అవకాశం ఉంది. కానీ అప్ ట్రెండ్ వెళ్తుందని మనం, ఎందుకంటే మార్కెట్ను ఎవరు గెస్ చేయలేరు, ఏ విధంగా ఎప్పుడు ఏ వార్తలతోటి అప్ ట్రెండ్ వెళ్తుంది డౌన్ ట్రెండ్ వెళ్తుంది అనే దాని మీద మనం ఎవరు చెప్పలేరు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఏదైనా సరే మనం షేర్స్ను కొనుగోలు చేసేటప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ను కలిసి వారి అభిప్రాయం లేదా మనమే అనాలిసిస్ చేసుకునే ఫండమెంటలు, టెక్నికలు, అదేవిధంగా దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది తెలుసుకొని అక్యుములేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నా దృష్టిలో ఐటీ కంపెనీలన్నీ కూడా కొంత పర్ఫార్మెన్స్ చూపిస్తూ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ఐటీ రంగంలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా డిజిటల్ ఇన్వెస్టర్లు చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే.